మనం జూనియర్ లెక్చరర్స్కి సంబంధించిన ఒక అప్డేట్ అనేది చూద్దాము. సో 2018లో విడుదలైన నోటిఫికేషన్కి సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి మనకు ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు నిర్వహించారు కదా ఈ ఇయర్లో. సో వాటికి సంబంధించిన ఇనిషియల్ కీస్ అనేది మనకు రిలీజ్ చేశారు. అంటే మొత్తం 4 రోజుల పాటు జరిగాయి కదా, 4 రోజులకు పాటు జరిగిన జనరల్ స్టడీస్ అలాగే సబ్జెక్ట్ పేపర్స్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ విత్ ఇనిషియల్ కీస్ మనకు రిలీజ్ చేశారు. ఒకసారి చూద్దాము. మనం అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే ఇనిషియల్ కీస్ ఫర్ జూనియర్ లెక్చరర్స్ అనేది కదా, సో అక్కడ మీరు క్లిక్ చేశారంటే క్వశ్చన్ పేపర్స్ పేజ్కి వెళ్ళిపోయిద్ది. సో ఇక్కడ మనకు చూడొచ్చు ఇనిషియల్ కీస్ ఫర్ జూనియర్ లెక్చరర్స్ అని ఉంది కదా. సో అక్కడ మనకు మొత్తం 4 డేస్ జరిగాయి కదా ఒక ఎగ్జామ్స్ అనేవి. సో అందులో మొత్తం 4 డేస్ పాటు మనకు మార్నింగ్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ జరిగింది. తర్వాత క్వశ్చన్ పేపర్ సబ్జెక్ట్ పేపర్స్ అనేవి నిర్వహించారనమాట ఆఫ్టర్నూను. సో ఈ సబ్జెక్ట్స్ అన్నింటికి కామన్గా జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉందన్నమాట. సో ఇక్కడ మనకు 4 సెట్స్ ఆఫ్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి. అలాగే సబ్జెక్ట్స్ పేపర్స్ కూడా మనకు ఇక్కడ ఉన్నాయన్నమాట. ఒక్కొక్క సబ్జెక్ట్కి సంబంధించిన పేపర్స్ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. సో ఈ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ తర్వాత మనకు పాలిటెక్నిక్ లెక్చరర్స్ వాటికి కూడా ఉపయోగపడవచ్చు, ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా ఒకసారి ఇవి క్వశ్చన్ పేపర్స్ పెట్టారో లేదో చూద్దాము. సో మనకి ఇక్కడ వీళ్ళు ఇచ్చిన దాంట్లో క్వశ్చన్స్ మనకు క్వశ్చన్ పేపర్ ఎగ్జామ్ టైంలో ఎలా ఇచ్చారో అలా మనకు క్వశ్చన్ పేపర్స్ ప్లస్ ఆన్సర్స్ అనేవి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఒకసారి చూసుకోండి, డౌన్లోడ్ చేసుకొని మీరు పెట్టిన ఆన్సర్స్ కరెక్టా కాదా, మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది ఒక ఐడియా అనేది కూడా వస్తుంది, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇది జూనియర్ లెక్చరర్స్కి సంబంధించిన ఇనిషియల్ కీస్ అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.